ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే అందిన తర్వాత సెప్టెంబర్ ఒకటిన ఇచ్చే పెన్షన్లపై అయితే ఒక కీలక ప్రకటన విడుదల చేయడం జరిగింది ఆకి ఆ వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కేరళ కనుక వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు మంత్రి బాల స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు బోగస్ సర్టిఫికెట్లతో పెన్షన్ పొందే వారి ప్రయత్నాన్ని అడ్డుకోవాలని ఈ మేరకు మంత్రి వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు అర్హత ఉన్న చివరి చివరి వ్యక్తి వరకు పెన్షన్ ఖచ్చితంగా అందేలాగా చూడాలన్నారు బోగస్ సర్టిఫికెట్లతో పెన్షన్ పొందే వారికి అడ్డకట్ట వేయాలన్నారు అంతేకాదు అలాంటి వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు మంత్రి బాల స్వామి చెప్పారు అమరావతి సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్షించిన మంత్రి బాల స్వామి ఈ కామెంట్ చేశారు దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిళ్ళు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించాలని ట్రాన్స్జెండర్లకు ప్రత్యేకంగా రేషన్ కార్డు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలన్నారు ఏపీ ప్రభుత్వం దివ్యాంగులు వయోవృద్ధులు ట్రాన్స్జెండర్లకు కల్పిస్తున్న సౌకర్యాలు అందిస్తున్న సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం సూ నిర్వహించాలన్నారు మంత్రి బాలవీరంజన స్వామి అధికారుల అలస్ అలసత్వం వీడి బాధ్యతతో పనిచేయాలన్నారు అధికారుల సంబంధితుల శాఖలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చేస్తూ ఉండాలని సూచించారు ఇక తనిఖీలు స్వామి అధికారుల అలసత్వం తీసుకుంటూ గుర్తించారు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా సామాజిక తనిఖీలు చేపట్టారు కొంతమంది చెవుడు ఉన్నట్లు ఫేక్ సర్టిఫికెట్ పొంది పింఛన్ తీసుకున్నట్లు గుర్తించారు అధికారులు బోగస్ సర్టిఫికేట్ల విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు కాగా రాష్ట్రంలో మొత్తం ఎనభై ఎనిమిది లక్షల మంది దివ్యాంగ పింఛన్లు అందుకుంటున్నారు అందులో అనర్హులు ఉన్నట్లు అధికారులు గుర్తించడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి సెప్టెంబర్ ఒకటిన ఇచ్చే పెన్షన్లకు సంబంధించిన వీడియో